టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి జయరామ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో అంత అవినితే జరిగిందన్నారు. జగన్ పేదల కోసం పనిచేస్తుంటే అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీలకు డిప్యూటీ సీఎం గా అవకాశం ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు ఏపీ మంత్రులు. ఆయన మంత్రివర్గంలో ఒక్కరికంటే ఒక్కరికి మంత్రిగా అవకాశం కూడా ఇవ్వని పరిస్థితి మనం చూశాం. మైనారిటీలకు అవకాశం ఇవ్వలేదు, ఎస్సీలకు అవకాశం ఇవ్వకుండా నడిచిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పి ఎక్కడ కలిగిందంటే ఇదే నంద్యాల ఉప ఎన్నికల్లో జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటున్నారు మహారాడులో మత్స్య మద్యం పోయి చంద్రబాబు నాయుడికి మత్స్య మద్యం పోయి ఈ రోజు 1,40,000 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇస్తుంటే ఆయన స్వహా చేశాడని అంటున్నారు. అక్క చెల్లెమ్మలారా, నేను మరి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి, మీకు 1,40,000 కోట్లు మీకు ఇస్తే ఆయన దోచేసుకుంటాడని అంటున్నాడు. కాబట్టి కవర్ సార్, చంద్రబాబు నాయుడు మనందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిసి కూడా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అట్టడుగు వర్గం వాళ్ళు పైకి